ఇప్పుడు వచ్చి మన మినిస్టర్ గారు ఎలంపల్లి శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది. అది జరిగిన తర్వాత ఆయన చెప్పే విధానం ఏంటంటే 15 తారీఖు దాకా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ దగ్గర సమయం తీసుకున్నారు. ఎంతటి వాడైనా సరే ఈ పని చేసిన దోషిని శిక్షిస్తూ ఉంటున్నారు. కానీ మరి ఈ గుడి గురించి 15 తారీఖు లోపల శిక్షించేవాళ్ళు ఇంతకు ముందర జరిగిన గుళ్ళు విషయాలు ఎందుకు శిక్షించలేదండి? అంటే మన పిఠాపురంలో జరిగింది, కానీ ఇంకొకటి మన కర్నూలు జిల్లాలో ఎక్కడో జరిగింది, అది ఒకటి మన గుంటూరు జిల్లాలో జరిగింది. వీటి వేటికి కూడా ఇప్పటిదాకా ఏం జరగలేం. మరి ఒకదాన్ని ఎలా నమ్ముతారు ఇప్పుడు అలా జరిగిందంటే? ఇప్పుడు ఈ 15 తారీఖు లోపల చేసేస్తామంటే ఎలా నమ్ముతారు? ఎప్పటిదాకా జరిగిన ఏ విషయంలోనూ కూడా ఒక కొలిక్కి రాలేదు, నిందితుడు ఎవరికి తెలియదు, ప్రతి చోట పిచ్చివాడు అంటారు, అర్థం లేని సంబంధాలు లేని అలా అర్థం లేకుండా ప్రతిది విషయం చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. మరి దీన్ని ఏమంటారండి? ఇప్పుడు జరిగేదానికి కూడా ఏదో ఒకటి తీసుకొచ్చి పెడతారు. నెల్లూరులో రథం తగలబెట్టారు, నెల్లూరులో కూడా ఇలాగే రథం తగలబెట్టారు. దాని విషయం ఏమైంది? దాని విషయంలో కూడా ఇప్పటిదాకా దోషి ఎవడో తెలియదు, పిచ్చివాడు అవుతాడు మా అయితే. ఇక్కడ కూడా అంతకుమించి ఏం చేస్తారు? కానీ 15 తారీఖు దాకా సమయం ఇచ్చి అడిగారు కాబట్టి, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి చూద్దామండి ఏం జరుగుతుందో. అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళవండి, ఇదే ప్రాంతంలో ఉంటాం. ఈ విషయం పూర్తిగా తేల్చుకున్న తర్వాతే వెళ్దామని చెప్పొచ్చు. ఒకటే ఒకటి, ఈ విషయమే కాదండి, హైందవ దేవాలయాలకి రక్షణ కావాలి. ఇప్పటిదాకా జరిగిన ప్రతి ఇలాంటి దాడుల విషయాల్లో కానీ, దేవాలయానికి హాని తలపెట్టిన విషయాల్లో కానీ నిందితులందరినీ ఖచ్చితంగా పట్టుకోవాలి, సరైన ఆఫీసర్లు నియమించి. ఏంటంటే దాంట్లో కూడా ఇది ఉన్నాయండి, సరైన ఆఫీసర్ నియమించాలి, సరైన విచారణ జరపాలి, అందరి నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించి మళ్ళీ హిందూ దేవాలయాల జోలికి ఎవరు రాకుండా చేయాలి ప్రభుత్వం అయితే.